हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल गाइड बी कलेक्शंस। ई रोज मन रेसीपी दोंडकाय पच्चडी अदि एला तयार चेसुकोवालो चूद्दाम। ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని మూకిట్ లాంటిది పెట్టుకోవాలండి। అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి 1 స్పూన్ దాకా। ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో మెంతులు కొంచెం ఎర్రగా వేగేదాకా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలండి। అవి వేగిన తర్వాత మనం ఆవాలనే యాడ్ చేసుకోవాలి। ఆవాలు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్, తర్వాత శనగపప్పు కూడా 1 స్పూన్ వేసుకొని బాగా వేపుకోవాలండి। మంచి స్మెల్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, కమ్మట వాసన వచ్చేదాకా। మెంతులు చూసారా ఇలా ఎర్రగా అయిన తర్వాత మనం ఇవన్నీ వేయించుకోవాలండి, లేకపోతే చేదు అనేది వచ్చేస్తుంది। నెక్స్ట్ జీలకర్ర 1 స్పూన్ వేస్తున్నాను। స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు। నేను స్టవ్ ఆఫ్ చేసేసాను। స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, కొంచెం ఆ వేడి సరిపోతుంది। తర్వాత చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। మళ్ళీ అదే పాన్ లో మనం ఇంకొక స్పూన్ యాడ్ చేసుకొని దొండకాయల్ని ఉడకబెట్టు అంటే ఫ్రై చేసుకోవాలన్నమాట, కొంచెం మగ్గనివ్వాలి। అందులో చూసారు కదా ఇలా ఆయిల్ కాగిన తర్వాత అందులో దొండకాయలు ఇలా చీలికలు చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని మగ్గ పెట్టుకోవాలి మనం। దొండకాయలు మీరు చిన్న చిన్నగా వేపుడికి కట్ చేసుకున్నట్టు కూడా కట్ చేసుకోవచ్చు। తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఇలా పక్కన పెట్టుకోవాలి। తర్వాత ఇది వచ్చేసి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి। దొండకాయ ఉడకడానికి ఒక 10 మినిట్స్ అట్లా పడుతుందండి, కొంచెం దొండకాయ త్వరగా కుక్ అవ్వదు కదా, సో మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి। ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉండాలి। నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్। నెక్స్ట్ చిన్న గోళీ సైజు అంత నిమ్మకాయ, సారీ ఆ సైజు గోళీ సైజు అంత చింతపండు యాడ్ చేస్తున్నాను। యాడ్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి, చింతపండు కూడా మగ్గిపోతుంది అన్నమాట అందులో। కొంచెం చింతపండు వేయగానే మనకి అడుగంటేస్తూ ఉంటుందండి, కొంచెం కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండి। తర్వాత మనం తాలింపుకు సిద్ధం చేసుకుందాం। నువ్వుల నూనె వాడుతున్నానండి నేను, చాలా బాగుంటుంది పచ్చడికి। ఒక 1/2 కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి। కొంచెం ఇంగు కూడా యాడ్ చేస్తున్నాను నేను। తర్వాత ఎండిమిర్చి వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలండి బాగా। నూనె ఎంత బాగుంటే పచ్చడి అంత బాగుంటుందండి। ఇది 1/2 కప్ దాకా ఆయిల్ అన్నమాట। ఇప్పుడు ఇది మనకి మగ్గిపోయింది కదా, దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలండి। కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది। చూసారు కదా ఈ విధంగా మనం ఇందాక ముందు గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఆ పౌడర్ దాంట్లో ఈ దొండకాయ ఫ్రై అంతా కూడా వేసి ఉప్పు వేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవడమే। చూసారు కదా వాటర్ అనేది ఏది యాడ్ చేయకూడదండి, వాటర్ లేకుండానే మనం గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మనకి నిల్వ ఉంటుంది అన్నమాట। చూసారు కదా ఇలా ఈ పచ్చడి రెడీ చేసుకుని క్లీన్ చేసుకుని ఒక బౌల్లో వేసేసుకుని తాలింపు అనేది అందులో యాడ్ చేసేసుకోవాలి। మనం తాలింపు పెట్టుకున్నాం కదండి పప్పు నుండి, అది ఇందులో యాడ్ చేసేసుకుని కొత్తిమీర కలుపుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది। మన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి। ఇది 4 డేస్ 5 డేస్ దాకా ఉంటుందండి నిల్వ। ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ।